ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము నుంచి ధ్యానం చేద్దాం. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాణి కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటికి వాణి అంగడలో అమ్మినదేదో దాన్ని తినవచ్చును. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ వచనాల యొక్క వివరణ ఆత్మీయార్థము మనము తెలుసుకుందాం. 23వ వచనాన్ని గమనించండి. 23, 24 వచనాలు ఏం చెప్తున్నాయో మనము గమనించాలి. 25వ వచనం 23, 24లో చెప్తున్న విషయం ఏంటంటే, అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. 24లో ఏంటంటే, ఎవడు తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకునేవలెను. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, విగ్రహములు వట్టివి, అది నాకున్నటువంటి నమ్మకం, స్వతంత్రం కూడా. అయితే ఇంకొకడు అవి వట్టి కాదు, అందులో శక్తి ఉంది అని నమ్ముతున్నాడు. అతని కోసం ఏం చేయాలి? మనము తినుట మానాలి. అయితే ఇక్కడ ఒక పదం వాడాడు ఆయన, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికి వాణి అంగడలో. ఇప్పుడు అంగట్లో అమ్మేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ అర్పించారు, ఏ గుళ్ళు అర్పించారు, ఎవరికి అర్పించారు, అవన్నీ కూడా మనం విచారణ చేయకూడదు. ఎందుకనంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసే తీసుకుంటాం. ఇప్పుడు కటిక వాణి అంగడి అంటే మీకు తెలుసు, మాంసం అమ్మే షాపు. మనం అక్కడికి వెళ్ళి ఏ విచారణ చేయకుండా తీసుకుంటాం. కానీ ఇందాక మనము అంటే నిన్నటి దినమున ధ్యానం చేసిన విషయం ఏంటి, స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఒక దెయ్యానికి పూజించి పెట్టింది తినొద్దని కరాఖండిగా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అలా అని చెప్పి కటికి కాని అంగళ్ళు ఎంతో మాంసం అమ్ముతారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ అర్పించారు, అవన్నీ విచారిస్తే అసలు ఇంకా తినకుండా ఉండే మంచిది. లేదు, మనస్సాక్షి నిమిత్తం అలా ఏం చేయను, నేను ప్రార్థన చేసుకుంటాను, తింటానంటే నో ప్రాబ్లం. కాబట్టి పౌలు గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, నెగటివ్ థాట్ అనేది పాపం, అంటే అవిశ్వాసం అని చెప్పాలి మన భాషలో. విశ్వాసం మూలము కానిదేదో అది పాపమని లేఖనం చెప్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని కటికవాణ అంగళ్ళు అమ్ముతున్న మాంసం ప్రేర్ చేసుకొని నువ్వు తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. లేదు, అక్కడ కూడా నీకు డౌట్ ఉంది, అదేదో అర్పించారు లేకుంటే ఎక్కడో బలి అర్పించారు అని అంటే అసలు తినకుండమే మంచిది. సరే, ఏదేమైనా మనస్సాక్షి మాత్రము బలహీనం కాకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు మీ అంతరాత్మ మీకు ఇచ్చే ఆ సాక్ష్యాన్ని కూడా మీరు గమనించండి. మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బలహీనుడైన మనస్సాక్షి కొరకు పౌలంటాడు, నేను మాంసం తినుటే మానివేసింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిని రక్షించుకోవడానికి ఏదైనా త్యాగం చేయాలి, ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఎదటివాని సహోదరుని రక్షించే విషయంలో కూడా మనం త్యాగం చేయాలి. ఇట్టి మనసుతో అనేకులను రక్షించడానికి, అనేకులను బలపరచడానికి, నువ్వు దేవునిలో ఎదగడానికి దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.